Hello friends, welcome to Jessie Home Recipes. Ela unnaru ee roju nenu em chesanante friends, spicy ga maggi chesanu, anni vegetables vesi chala baaguntundi. Ila spicy ga chesukovadam valla eppudanna jalubu chesina ila snacks tinal anipiste ventane tagipothundi. Chala spicy ga untundi, naa style lo chesanu. Okkasari idi ela chesukovalo chuddam. First time naa video chustunnattaithe please subscribe chesukondi friends. Idi ela cheddamo ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద వాండి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగా చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ దీంట్లో వేసుకుని ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఇవి పచ్చి బఠానీ ఫ్రెండ్స్, ఈ పచ్చి బఠానీ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, ఉడికించినవి కాదు. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్లు క్యారెట్, క్యాప్సికం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గేటట్టు ఒకసారి లిడ్ కవర్ చేద్దాము. ఇవి ఇలా మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూను, అలాగే పసుపు 1/2 టీ స్పూన్, అలాగే కారం 1/2 టీ స్పూన్. నేను ఇప్పుడు మ్యాగీ చేయడానికి 2 స్లైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఈ 2 ప్యాకెట్లు వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకుని బాగా ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 2 స్ట్రిప్స్ తీసుకున్నాను కదా, ఒక స్ట్రిప్కి వచ్చి 500 ml వాటర్ తీసుకోవాలి. అంటే నేను 2 కప్పులు తీసుకున్నాను, అంటే కప్పు 500 ml వాటర్ పడుతుంది. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇదిగోండి ఇవి 2 స్ట్రిప్స్ తీసుకున్నాను కదా, ఒకసారి ఇలా తెంచి అందులో వేద్దాం. వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకుని దీనికి లిడ్ కవర్ చేసుకోవాలి. లిడ్ కవర్ చేసుకుని చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిలా వాటర్ దగ్గర పడుతుంది కదా, ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత దీంట్లో 1 స్పూను సేజ్వాన్ చట్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే టమాటో సాస్ 2 స్పూన్లు వేస్తున్నాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత ఇదంతా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా కలుపుతాము. చూడండి వాటర్ సరిగ్గా సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ సరిపోయింది కదా, వాటర్ అనేది లేదేంది ఇంట్లో ఇంకా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. చూసారా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.